వీడియో స్టార్టింగ్ లో నెజుకో డాకిని ఆగకుండా అటాక్ చేస్తుంది. మరోవైపు తాంజిరో అలానే నిద్రపోయాడు. అప్పుడు తాంజిరో తమ్ముడు అతన్ని పిలుస్తాడు. అన్నయ్య లే, నెజుకోకి నీ హెల్ప్ కావాలి, వెంటనే వెళ్లి తననే కాపాడు అన్నయ్య. అప్పుడు తాంజిరో నిద్రలేస్తాడు. మరోవైపు నెజుకో డాకిని చాలా దారుణంగా కొడుతుంది. అప్పుడు డాకి కోపంతో నెజుకో బాడీని కట్ చేస్తుంది. దీని వల్ల నెజుకో గొంతు కట్ అయిపోతుంది. అప్పుడు డాకి మళ్ళీ నెజుకో మీద అటాక్ చేస్తుంది. అయితే నెజుకో అటాక్స్ అన్నిటినీ పట్టుకొని ఆపేస్తుంది. ఇక తన కట్ అయిపోయిన తలతోనే డాకిని చూస్తుంది. డాకి అంటుంది, నేను తన తల కట్ చేశాను, అయినా కానీ తను ఎలా బతుకుంది? అంతేకాకుండా నెజుకో బాడీ పార్ట్స్ అన్నిటికి బ్లడ్ కనెక్ట్ అయి ఉంది. అప్పుడు నెజుకో తన బ్లడ్ ఇమ్మ నాటిని యూజ్ చేస్తుంది. ఇక డాకి బాడీని మొత్తం కాలుస్తుంది. డాకి బాడీ చుట్టూ మంటలు ఉన్నాయి. అప్పుడు డాకీకి తన మెమరీస్ గుర్తుకొస్తాయి. అయితే తన మెమరీలో ఒక సుంబరా ఇంకా ఒక లేడీ కనబడుతుంది. ఇక అదే టైంలో డాకీ చుట్టూన్న మంటలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. అప్పుడే నెజుకో తన బాడీ పార్ట్స్ అన్నిటినీ కనెక్ట్ చేసుకుని హీల్ అవుతుంది. అప్పుడు నెజుకో డాకీ మీద గట్టిగా అటాక్ చేస్తుంది. డాకీ ముఖం చూసి నెజుకో నవ్వుతుంది. ఇక ఆగకుండా డాకీ మీద అటాక్ చేస్తూనే ఉంటుంది. అప్పుడు నెజుకో డాకీని ఎగిరి తంతుంది. డాకీ చాలా దూరంగా వెళ్లి పడుతుంది. అయితే నెజుకో డాకీ కోసం వెళ్తుంది. అయితే వెళ్లే దారిలో ఒక ఇంటి లోపల కొంతమంది ఉంటారు. అయితే అక్కడ ఒక లేడీ చేతి నుంచి బ్లడ్ వస్తుంది. నెజుకో అది చూసి తనను తను కంట్రోల్ చేసుకుని ఇక చాలా ట్రై చేస్తుంది. అయినా కానీ నెజుకో తన మీద అటాక్ చేయడానికి వెళ్తుంది. అప్పుడే తాంజిరో వచ్చి నెజుకో నోట్లో కత్తి పెట్టి ఆపేస్తాడు. ఇక గట్టిగా నెజుకోని పట్టుకొని అంటాడు, సారీ నెజుకో, నా వల్లనే నువ్వు ఫైట్ చేయవలసి వచ్చింది. ఇప్పుడు నువ్వు నిద్రపోవాలి నెజుకో, అలానే నువ్వు హీల్ కావాలి. అయితే నెజుకో అవుట్ ఆఫ్ కంట్రోల్ లోకి వెళ్ళిపోయింది. అప్పుడు డాకి అటాక్ చేయడానికి వస్తుంది. అయితే తాంజిరోకి అర్థం కావటం లేదు ఇప్పుడు అతను ఏం చేయాలని. అప్పుడు డాకి వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. అప్పుడే సౌండ్ ఆసిరా వచ్చి తన బెల్ట్స్ అన్నిటినీ కట్ చేస్తాడు. సౌండ్ ఆసిరా అంటాడు, హే, తిను నెజుకో కమాండో కదా, తను ఈ విధంగా మారమని ఎవరు చెప్పారు? మన మాస్టర్ ఎలో చేశాడు, కానీ ఇంత దారుణంగా ఫైట్ చేయమని చెప్పలేదు. చుట్టుపక్కలున్న ఇల్లులన్నీ డిస్ట్రా అయిపోతున్నాయి. డాకి అంటుంది, నువ్వు వచ్చావా ఆసిరా? సౌండ్ ఆసిరా అంటాడు, నోరు మూసుకొని పడుండు, నువ్వు అప్పర్ ర్యాంక్ డీమన్ కాదు, నేను నీ కోసం వెతకటం లేదు, నీతో నాకు మాటలు లేవు, నువ్వు చాలా వీక్ గా ఉన్నావు. అయితే అదే టైంలో డాకి మెడ నుంచి బ్లడ్ వస్తుంది. అంటే సౌండ్ ఆసిరా వచ్చినప్పుడే డాకి మెడని కట్ చేశాడు. ఇదంతా ఎంత స్పీడ్ గా జరిగిందంటే డాకీకి కూడా తన తలకాయ కట్ అయిపోయిందని తెలియదు. ఇప్పుడు డాకి తన తలకాయ పట్టుకొని కూసుంది. మరోవైపు జెనస్తూ తన హియరింగ్ సెన్స్ తో తాంజిరో ఎక్కడున్నాడో కనబడతాడు. తర్వాత వాళ్ళిద్దరు ఆ చోటుకి వెళ్తున్నారు. మరోవైపు తాంజిరో నమ్మలేకపోతే సౌండ్ ఆసిరా డాకి మెడని కట్ చేశాడని, అది కూడా చాలా ఈజీగా చేశాడు. సౌండ్ ఆసిరా అంటాడు, ఈ బ్యాటిల్ ఇంకా అయిపోలేదు, నువ్వు నీ సిస్టర్ ని కంట్రోల్లోకి తెచ్చుకో, తాంజిరో తనకు ఒక పాట పాడు. అప్పుడు నెజుకో గట్టిగా తన కాళ్ళతో వెనక్కి వెళ్తుంది. దీని వల్ల వాళ్ళిద్దరు ఇంటి బయటకు వచ్చి పడతారు. అయినా కానీ తాంజిరో అలానే పట్టుకొని ఉంటాడు. అయితే నెజుకోకి ఇంకా కోపం వస్తుంది. అప్పుడు తాంజిరోకి అర్థమైంది నెజుకో అతని మాటలు వినటం లేదని. అప్పుడు తాంజిరో తన మదర్ ని గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు తాంజిరోకి సౌండ్ ఆసిరా పాట పాడమని అన్న మాట గుర్తుకొస్తుంది. అప్పుడు తాంజిరో ఒక పోయం ని చెప్తాడు. ఆ పోయం వల్ల నెజుకోకి వాళ్ళ మదర్ గుర్తుకొచ్చేటట్టు చేయాలని అనుకుంటాడు. ఇలా చేయటం వల్ల నెజుకోకి వాళ్ళ మదర్ గుర్తుకొస్తుంది. అప్పుడు నెజుకో వాళ్ళ మదర్ దగ్గరికి వస్తుంది. వాళ్ళ మదర్ కూడా తాంజిరో చెప్పే పోయం ని పాడుతుంది. అయితే ఇదే పాట విని నెజుకో చిన్నప్పుడు వాళ్ళ మదర్ తో తిరిగేది. ఇదంతా నెజుకో గుర్తు తెచ్చుకొని ఏడవటం మొదలు పెడుతుంది. అప్పుడు నెజుకో చాలా సేపు ఏడ్చి మళ్ళీ చిన్నపిల్లలాగా మారిపోతుంది. అయితే నెజుకో చాలా క్యూట్ గా ఉంది. మరోవైపు డాకి గట్టిగా అరుస్తుంది, నువ్వు నాకు ఏదైతే చేశావో దానికి నువ్వు ఖచ్చితంగా చెల్లించాలి. అప్పుడు డాకి ఇంకా గట్టిగా అరుస్తూ అంటుంది, నీకు నేను ఎవరో తెలుసా? నేను అప్పర్ ర్యాంక్ డీమన్ ని. సౌండ్ ఆసిరా అంటాడు, నువ్వు అప్పర్ ర్యాంక్ డీమన్ కాదు. డాకి అంటుంది, నేను అప్పర్ ర్యాంక్ 6 ని, కావాలంటే నా కళ్ళు చూడు. సౌండ్ ఆసిరా అంటాడు, మరి నువ్వు ఎందుకని ఇంత వీక్ గా ఉన్నావు? నీ బ్రెయిన్ ఏమైనా పాడైపోయిందా? ఎందుకని అంత గట్టిగా అరుస్తున్నావు? నీకు ఇక్కడ ఎలాంటి పని లేదు, జస్ట్ చచ్చిపో. డాకి అంటుంది, నేను నిజంగానే చాలా పవర్ఫుల్ ని, నేను చెప్పేది నిజం, నీకు తెలుసా? అలా చెప్పి తను ఏడవటం మొదలు పెడుతుంది. ఇది చూసాక సౌండ్ ఆసిరా ఇంకా చాలా షాక్ అవుతాడు. సౌండ్ ఆసిరా అనుకుంటాడు, నేను తన తలకాయని కట్ చేసినా కానీ తన బాడీ ఇంకా మాయమైపోలేదు, మీ అందరు కలిసి నా తలకాయని కట్ చేశారు, మీ అందరూ చనిపోవాలి. అన్నయ్య బయటికి రా,
అప్పుడు వెంటనే సౌండర్స్ర తన కత్తులు రెడీగా పెట్టుకుంటాడు. అప్పుడు డాకీ బాడీ నుంచి మరొక డిమన్ బయటికి వస్తుంది. సౌండర్స్ర వెంటనే అతన్ని చంపడానికి వెళ్తాడు. కానప్పుడు ఆ డిమన్ అక్కడికి వెళ్లి వెళ్ళిపోయింది. ఆ డిమన్ అంటుంది, డాకీ ఏం కాలేదు, నువ్వు ఏడవకు, నువ్వు ఏడిస్తే బాగోదు. డాకీ తన తలకాయని మళ్ళీ పెట్టేసుకుంటుంది. సౌండర్స్ర అనుకుంటాడు, నేను నా ఫుల్ పవర్ తో అటాక్ చేశాను, అయినా కానీ అతను నా అటాక్ ని డాచ్ చేశాడు. అప్పుడు అతను మళ్ళీ అటాక్ చేస్తాడు, కానీ ఆ డిమన్ మళ్ళీ రివర్స్ గా అటాక్ చేసింది. అయితే ఆ డిమన్ చేతిలో రెండు వెపన్స్ ఉన్నాయి. ఆ డిమన్ అంటుంది, నువ్వు చాలా మంచిగా ఉన్నావు, నీ స్కిన్ చాలా మంచిగా ఉంది, నీ ముఖం కూడా చాలా బాగుంది, ఇక నీ హైట్ కూడా 6 ఫీట్స్ ఉంది. డాకీ అంటుంది, ఇతను ఒక్కడే కాదు నన్ను ఏడ్పించింది, ఇతనితో పాటు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరు నన్ను ఏడ్పించారు, నువ్వు వాళ్ళందరినీ చంపాలన్నయ్యా. అలానే చెల్లి, నిన్ను ఎవరైతే ఏడ్పించారో నేను వాళ్ళందరినీ చంపేస్తా. ఆ డీమన్ తన పేరు చెప్తుంది, నా పేరు గియోటారో. అప్పుడు అతను సౌండ్ ఆశ్రమం మీద తన రెండు వెపన్స్ ని వేస్తాడు. అయితే ఆ వెపన్స్ ని తాంజిరో చూస్తాడు. ఇక అతను అర్థం చేసుకుంటాడు ఒక కొత్త డీమన్ వచ్చిందని. నేను వెంటనే వెళ్లి సౌండ్ ఆశ్రాకి హెల్ప్ చేయాలి. అప్పుడు ఆ చోటుకే ఇనుసుకే ఇంకా జనుస్తూ వస్తారు. జనుస్తూ ఇంకా పనుకొనే ఉన్నాడు. అప్పుడు తాంజిరో అంటాడు, నేను నేసుకొని తన బాక్స్ లో పెట్టి వస్తాను. మరోవైపు సౌండ్ ఆశ్రా గియోటారో అటాక్ ని డాచ్ చేశాడు. గియోటారా అంటాడు, నువ్వు నిజంగానే చాలా పవర్ఫుల్, అంతేకాకుండా నీ వెనకాలన్న మనుషుల్ని నువ్వు కాపాడావు. అప్పుడు సౌండ్ ఆశ్రా అతనికి ముగ్గురు భార్యలున్నారని చెప్తాడు. గియోటారా అంటాడు, ఏంటి నీకు ముగ్గురు భార్యలున్నారా? ఇది విన్న తర్వాత గియోటారాకి చాలా కోపం వస్తుంది, నిన్నసలు క్షమించకూడదు. అప్పుడు గియోటారో తన బ్లడ్ డిమన్ ఆటని యూజ్ చేస్తాడు. ఒకేసారి ఆ డిమన్ చాలా అటాక్స్ ని చేస్తుంది. అప్పుడు సౌండ్ ఆశ్రా ఈ అటాక్ ని డాచ్ చేయలేడని తన బాంబ్స్ ని కింద వేస్తాడు. ఆ బాంబ్స్ పేలటం వల్ల అతను ఒక ఫ్లోర్ కిందకి వస్తాడు. దీని వల్ల అతను ఆ అటాక్ నుంచి తప్పించుకుంటాడు. సౌండ్ ఆశ్రా అంటాడు, మీరు వెంటనే ఎక్కడికైనా వెళ్లి దాచుకోండి. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు ఆ డిమన్ ఆగకుండా అతని మీద అటాక్ చేస్తాడు. సౌండ్ ఆశ్రా అన్ని అటాక్స్ ని బ్లాక్ చేస్తాడు. అలానే అతను ఆలోచిస్తాడు, వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ కాబట్టి మనం వీళ్ళిద్దరిని ఒక్కొక్కరిగా చంపలేం, వీళ్ళిద్దరు తలకాయని ఒకేసారి కట్ చేయాలి, అప్పుడే వీళ్ళిద్దరూ చనిపోతారు. అప్పుడు సౌండ్ ఆశ్రా వాళ్ళ మీద తన బాంబ్స్ ని పేలుస్తాడు. అప్పుడు డాకీ గియోటారని తన బెల్స్ తో కాపాడుతుంది. అప్పుడు వాళ్ళిద్దరు బయటికి వచ్చి అంటారు, మేమిద్దరం ఒకటే. సో ఈ వీడియో కింతే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కింద కామెంట్లో రాయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని చూడటానికి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయటం మర్చిపోకండి. నేను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. ఇక మీ అందరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I need to kick the habit that my mind is breathing.